రాష్ట్రంలో గత 4 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బాన్స్వాడ టీఆర్ఎస్ అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వర్ణి మండలం తగిలేపల్లి గ్రామంలో పోచారం ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, గతంలో ఎన్నడూ జరగని విధంగా నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజలకు ఏదో ఒక విధంగా లబ్ధి చేకూర్చానని, ప్రతి కులం, యువత, పేద, వృద్ధులకు అందరికీ న్యాయం చేయగలనన్నారు. ఇంకా ఎవరికైనా లబ్ధి చేకూరకపోతే ఎన్నికల తర్వాత యువతకు కార్పొరేషన్ రుణాలు ఇప్పించి ఆర్థికంగా ఎదగటానికి సహకరిస్తానన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తున్నదని, తిరిగి అధికారంలోకి రాగానే మరింత అభివృద్ధి చేస్తామన్నారు. ఉచితంగా 24 గంటలు ఇచ్చేటువంటి ఏకైక రాష్ట్రం కూడా దేశంలో తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మనకి ఎన్ని బోర్వెల్స్ ఉన్నాయంటే మనందరి కలుపుకొని 23 లక్షల బోర్వెల్స్ ఉన్నాయి. మనం ఇంకో గొప్ప పని చేయబోతున్నాం. ఈ బోర్లలో బోర్లు ఉన్నవారు కానీ, బోర్లు లేని వారు కానీ శాశ్వతంగా మన పిల్లలకు ఒక మంచి బంగారు పాట, బంగారు తోవ చూపించి మనకుందే వ్యవసాయం. మనకే వ్యాపారం లేవు. పొద్దున్న లేచింత తిని పొలం కాడికి పోయి పని చేసుకొని తాను, తన భార్య, కోడలు, కొడుకంతా కలిసి పొలం పోయేస్తాం, కష్టపడతాం. నీకేం కావాలి? కరెంటు కావాలి. ఇంకేం కోరుకుంటాం మనం? అయ్యా, మాకు తడి ఆరకుండా 2 పంటల నీళ్లు కావాలి. ఇప్పుడు లేదు. ఎందుకు లేదంటే నిజాం సాగర్ ఎగదొబ్బింది మనకు. మాంజర నదిలో నీళ్లు లేవు. రాన్ 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 మాంజర ఎండిపోయింది. ఒక చుక్కబొట్టు నీళ్ళు వస్తలేవు. ఈసారి అయితే ఒక చుక్కబొట్టు రాలే. మాది మిగిలింది ఏకైక దిక్కు గోదావరి నీళ్ళే. ఆ గోదావరి నీళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉన్నాం. 83,000 కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద గొప్ప ప్రాజెక్టు, ప్రపంచంలోనే అతి పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. చేయి దాపి ఏ చేయితోనైతే అన్న పెడుతున్నామో ఆ చేయి దాపి అప్పు తీసుకొని మేనేజర్ బతిమలాడుకొని, ఒక సాహుకారి బతిమలాడుకొని పంట పండించి పండిన ధాన్యాన్ని మిట్టి కిందకో అప్పు కిందకో కట్టి కుక్కలు తెల్లగైతున్నాయి. మనకి ఏమి మిగులుతున్నాయి అంటే ఇట్లా కొడుకు ఏమిచ్చిపోతుంది, తండ్రి అంటే అప్పు ఇచ్చిపోతుంది.